ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈరోజు మన ఛానల్లో సర్వపిండి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే ప్రొసీజర్ కూడా చూద్దాం నువ్వులు కారం పల్లీలు జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిరపకాయలు కర్రీ లీవ్స్ క్యూమెన్ సీడ్స్ ఆనియన్ పేస్ట్ శనగపప్పు నానబెట్టుకున్నది రైస్ ఫ్లార్ బియ్యపిండి ఇది ఎలా తయారు చేసుకోవాలంటే దానికోసం ఒక బౌల్ తీసుకుందాం వన్ కప్ రైస్ ఫ్లవర్ వేసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి క్యూమెన్సీస్ యాడ్ చేసుకున్నాను కొంచెం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి పీసెస్ కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కింద పల్లీలు ఆనియన్ పేస్ట్ ఆనియన్ కావాలంటే పేస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చాలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు నువ్వులు నువ్వులు మీ ఇష్టం అనేది మీరు తింటారు అంటే వేసుకోవచ్చు శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానబెట్టుకున్నాను ముందు కొంచెం కారం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని కారం వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెమే వేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మొత్తం ముందు వాటర్ వేసేయకుండా మొత్తం ఇప్పుడు వేసినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ముందు పిండికి కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇది ఎలా రావాలి అంటే డో అనేది ఒక చపాతి పిండిలా కాకుండా దానికన్నా కొంచెం జారుగా రావాలి మరి జారులా బజ్జీల పిండిలా కాకుండా అలానే చపాతి పిండి అంత గట్టిగా కాకుండా కొంచెం మధ్యలో రావాలి ఈ పిండి రెడీ అవుతున్నప్పుడు మనం కలుపుకునేటప్పుడు మనం బా మొత్తం అంతా వాటర్ వేసి కలుపుకుంటాం కదా అప్పుడు మనం సాల్ట్ కారం అనేది సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం మీకు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం యాడ్ చేసుకున్నాను చూసారు కదా చపాతీ పిండి అంతా గట్టిగా అక్కకుండా కొంచెం లూజ్గా చేసుకున్నాను ఇప్పుడు ఇది రెడీ అయింది కదా ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకున్న కళాయి అనేది నాన్ స్టిక్ అది యూజ్ చేయకండి అంటుకుపోతుంది రాదు సరిగా సో కొంచెం దుక్కగా ఉండే కళాయిని పెట్టుకుని దాంట్లోకి ఫస్ట్ దాన్ని బాగా వేడి చేసుకోండి వేడి చేసుకుని బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మొత్తం కళాయి మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోండి కళాయి మొత్తం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కళాయి కొంచెం హీట్ ఎక్కినంత వరకు పిండి దాంట్లో పెట్టకండి వేయకండి హీట్ ఎక్కిన తర్వాత ఇగో ఇలా ఉంది కదా ఈ ముద్దని దాంట్లో పెట్టుకొని నెమ్మది నెమ్మదిగా మొత్తం కొంచెం పల్చగా చేసుకోండి మామూలుగా మనం దోశలు వేసుకుంటాం కదా అంత పల్చగా అయితే కాకుండా కొంచెం తిక్గా చేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకున్నాం కాబట్టి మీకు కళాయికి అంటది ఇది నాన్ స్టిక్ అయితే అంటుకుపోతుంది సో ఇలా నెమ్మది నెమ్మదిగా మొత్తం అంతా పరుచుకోవాలి ఇక్కడ మీరు బాగా దుక్కగా అయితే చేసేయకండి చేస్తే ఏమవుతుందంటే కుక్ అవ్వదు సరిగా సో కొంచెం పలచగానే చేసుకోండి అలానే మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం సైజులో చేసుకోండి ముందు హైలో కలాయి వేడి చేసుకోవడానికి కోసం మాత్రమే హైలో పెట్టుకోవాలి స్టవ్ ఈ ముద్ద పెట్టిన తర్వాత కుక్ అవ్వడం కోసం మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో హోల్స్ చేసుకోండి హోల్స్ చేసుకుని దాంట్లోకి ఆ హోల్స్లోకి అండ్ దాని చుట్టూరా కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పట్టదండి దీనికి ఈ రెసిపీకి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఓన్లీ ఆ కళాయికి మొత్తం అప్లై చేసుకుని ఈ హోల్స్లోని దీని చుట్టూరా కొంచెం కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇంతే చూసారు కదా కుక్ అవ్వడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఏం చేస్తామంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని కవర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్లో అది వెనకతల సైడ్ అంతా బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చేసుకుంటే అది బాగా ఫ్రై అవుతుంది దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సర్వపిండి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ आसपास